రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే జిల్లాలోని వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భారీగా క్యూలైన్లు కట్టారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఆలయానికి భారీగా పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు. సిరిసిల్లలో భారీగా తరలివచ్చిన జనం భక్త పారవస్యంతో స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి భక్తులు నియమ నిష్ఠలతో పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవస్థానం వారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉత్తర ద్వారంగా భక్తులకు స్వామి దర్శనం చేస్తున్నారు. ఉత్తర ద్వారంగా స్వామి దర్శించుకుంటే